ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సురేష్ గారు నమస్కారం గారు మకర రాశిలోకి కొజురు ప్రవేశిస్తున్నారు కాబట్టి ఫిబ్రవరి నుంచి మనం చూసుకుంటే వృచ్చుక రాశి వరకు స్లేవి విధంగా ఉండబోతుంది అంటారు సో మనం ఎప్పుడు చెప్పుకుంటాం అండి మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రాన్ని నాలుగు పాదాలుగా నూట ఎనిమిది రకాలుగా డివిజన్ చేశారు అవి ఎలా ఉంటాయండి ఫిక్స్డ్లో మనకి అరౌండ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మన చుట్టూ ఉంటాయండి వాటిని ట్వెల్వ్ భాగాలుగా చేశారండి ఒక రాశి అని చెప్పారండి ఇవి ఫిక్స్డ్గా ఉంటాయండి కాబట్టి ఇన్నర్ ఆర్బిట్లో ప్లానెట్స్ తొమ్మిది రకాల ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉంటాయి ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క రాశి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క నక్షత్రడు దాని ఇంపాక్ట్ ఆ రాశికి ప్లస్ ఆ నక్షత్రానికి ఉంటుంది అనమాట సో అవి ఎలా ఉంటాయి ఏంటి వాటికి ఫస్ట్ రాశిలో ఉన్న ఈ గ్రహం ఉన్న రాశికి ఇంపాక్ట్ ఉంటుంది బట్ వేరే రాశిలో కూడా దాని ఇంపాక్ట్ ఉంటుందండి ఇది వచ్చే ఇప్పుడు ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటంటే మకర రాశుల్లోకి కుజుడు ఎంటర్ అయ్యారండి అక్కడ వచ్చేప్పుడు థర్టీ ఎయిట్ డేస్ ఉంటారు నాలుగు గ్రహాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఎవరు రాహు కేతువులు కుజుడు శని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇప్పుడు పర్టికులర్గా వచ్చేటప్పటికి కుజుడు కూడాను కొంచెం ఫార్టీ ఫైవ్ డేస్ ఒక్కొక్క రాశిలో ఉండి ఎక్కువ ఇంపాక్ట్ కలిగిస్తూ ఉంటారు ఇది వచ్చేటప్పటికి చాలా పవర్ఫుల్ ప్లానెట్ చాలా అగ్రెసివ్ ప్లానెట్ అనమాట దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దామండి ఇది జనరల్గా కుజుడు మనకి ఏమేమి విషయాలకి ఒక ఫోర్ పోలియో ఉంటుంది ఒక జాబ్ జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది దేనికి సంబంధించిన అధ్యక్షుడు అనేది చూద్దాం అండి మనకి ప్రాచీన గ్రంథాలు ఏమన్నా రాంటే కుజుడు దేనికి సంబంధించిన గ్రహం దేనికి సంబంధించిన విషయం మనకు అనుకూలంగా ఉంటారు అంటే వాళ్ళు సత్వానికి భూప్రాకార రోగ వ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శక మానోత్పాటన జ్ఞాన భాతృకారక కుజ అని చెప్తారండి దానికంటే సత్వం అంటే మనకి స్టామినా ఒక స్ట్రెంగ్త్ని ఇచ్చేవాళ్ళు కుజుడు భూమి ప్రాకారం అంటే మనకి బౌండరీస్ అని వస్తాయండి తర్వాత వచ్చే రోగాలు వ్రణము అంటే గాయాలకు సంబంధించి సాహసము శస్త్రాలు తర్వాత అగ్ని అగ్ని ప్రమాదాలు తర్వాత గౌరవానికి సంబంధించి ఉత్సాహనాన్ని అంటారండి జ్ఞానము భ్రాతలు బ్రదర్స్ వీళ్ళంతకు సంబంధించిన కారకుడు గురువు అనమాట సో వృచ్చిక రాశి వారికి ఈ ట్రాన్జిట్ రిజల్ట్ ఎలా ఉందో చూద్దామండి ఇది ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి మార్చ్ ఫోర్టీన్ థర్టీ ఎయిట్ డేస్ దీని ఇంపాక్ట్ వాళ్ళకు ఉంటుంది అనమాట అసలు వృచ్చిక రాశికి సంబంధించిన నక్షత్రాలు అంటే చూద్దాము విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు సంబంధించి ఈ ఉరుచికి రాశికి సంబంధం వస్తుంటాయి అనమాట పేరు బలంతో కనుక చూసుకుంటే మొట మొదట అక్షరం వాళ్ళ పేరులో కనుక తో నా నీ ను ఈ పేర్లు లేదంటే ఈ సౌండ్తో ఉన్న పేర్లతో కనుక ఉంటే మనకి ఉరుచిక రాసి కింద వస్తారని చెప్పుకోవచ్చు అనమాట జనరల్గా వీళ్ళు తిరగటానికి అటు ఇటు యాంబిషను ట్రావెల్ చేయడానికి తర్వాత డబ్బులు సంపాదించాలని ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఈ వృచ్చిక రాశి వాళ్ళకి మకర రాశిలోకి ఈ సంచారం జరిగింది కాబట్టి మార్స్ అక్కడ ఉండటంతో వాళ్ళకి ఎలా ఉంటే రిజల్ట్స్ ఉంటాయంటే మన మహర్షులు మనకి ప్రాచీన గ్రంథాలు ఏమని మెన్షన్ చేశారంటే థర్డ్ హౌస్లో కనుక థర్డ్ భావంలో కనుక పుట్టిన రాశి నుంచి ఉచ్చిక రాశి నుంచి కనుక ఎప్పుడైతే మార్స్ ఉంటే వాళ్ళకి ఈ ఫలితాలు ఉంటాయి ఎలాంటి ఫలితాలు ఉంటాయి లాభం అంటే ధనలాభం ఉంటుంది అని సదా ఆరోగ్యం మంచి ఆరోగ్యం ఉంటుంది తర్వాత మిస్ ఇష్ట సిద్ధి వాళ్ళు ఏదైనా కనుక ఒక పని కనుక స్టార్ట్ చేస్తే దానికి సంబంధించిన ఫలితం వెంటనే సిద్ధించి వాళ్ళకి మంచి లాభం వస్తుంది సుఖం ఆవాహనం సుఖాన్ని పొందుతారు తర్వాత వస్త్ర అంటే వస్త్ర లాభం వస్తుంది అంతేకాకుండా ధన ప్రాప్తి కూడాను ఇళ్ళకి వస్తుంది ఇంతకుముందు ఎప్పుడైనా రావాల్సి ఉంటే సో టోటల్గా తృతీయ స్థానంలో వీళ్ళకి కుజుడి ఉండటంలో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అంటే చాలా ఒక రకంగా చెప్పడం చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇది బెస్ట్ పొజిషన్ అని చెప్పుకోవాలంటే మార్చి థర్డ్ హౌస్లో యోగ్యాన్ని ఇస్తారని చెప్పేసి ఒక నానుడి అనమాట సో ఏ విధంగా నానుడు తామర మూర్తిగా వెళ్తున్నాడు ఇది మూర్తి ప్రకారంగా చూసుకుంటే ఈ విధంగా వెళ్తారని చెప్తారనమాట ఇప్పుడు మనం ఇంకొంచెం డీటెయిల్గా కనుక చూసుకుంటే ఫస్ట్ హౌస్లో కనుక వాళ్ళకి ఏం చూపిస్తుంది అంటే వీళ్ళకి వృత్తికి రాసి అధిపతే మార్స్ అనమాట వాళ్ళకి మూడో స్థానాలకు వెళ్ళటం వల్ల ఏమవుతుంది అండి వాళ్ళ పర్సనాలిటీకి సంబంధించి హెల్త్కి సంబంధించిన విషయాల మీద ఎక్కువ కమాండ్ ప్రభావం ఉంటుంది తర్వాత వచ్చేటప్పటికి సిక్స్త్ హౌస్ వచ్చిన రోగానికి సంబంధించిన రుణానికి సంబంధించి తర్వాత శత్రువులకు సంబంధించిన విషయాల్లో కూడా దీనికి ప్రభావం ఉంటుందని చెప్పుకోవాలండి తర్వాత ఇది థర్డ్ హౌస్లోకి వెళ్ళడం థర్డ్ హౌస్లో షార్ట్ జర్నీస్ తర్వాత సిబ్లింగ్స్ నైబర్హుడ్స్ వీటికి సంబంధించిన విషయాలు కూడాను వీటికి ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పుకోవాలన్నమాట తర్వాత కెరీర్ పరంగా చూసుకుంటే బాగుంటుంది కెరీర్లో ఎలాంటి ఒడిదుడుకులు ఏమీ ఉండవు ప్రొఫెషనల్గా చాలా బాగుండి మంచి డెడికేషన్గా ఉండి చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు తర్వాత ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోవద్దండి చాలా ఆలోచించి రేషనల్గా డెసిషన్ తీసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి హరిభరిగా ఒక డెసిషన్ అనేది తీసుకోకూడదు కెరీర్కి సంబంధించిన విషయాల్లో అదర్వైజ్ ఓవరాల్గా కెరీర్ వచ్చేటప్పుడు చాలా బాగుంది మంచి గుర్తింపు ఉంటుంది వీళ్ళు చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తారు హార్డ్ వర్క్ చేస్తారు హార్డ్ వర్క్ ద్వారా మంచి రికగ్నిషన్ వస్తుంది కెరీర్లో చాలా స్మూత్గా వాళ్ళకి వెళ్తుందని చెప్పుకోవాలన్నమాట నెక్స్ట్ షార్ట్ జర్నీస్ కనుక ఏమైనా కనుక చేస్తే షార్ట్ జర్నీస్తో వీళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అనుకున్న ఏ పనికైతే వాళ్ళకి జర్నీ చేస్తారో దానికి సంబంధించిన ఫలితం వాళ్ళు పొంది చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట తర్వాత రెండు కలిపి ప్రొఫెషనల్ రిలేటెడ్ షార్ట్ జర్నీ చేస్తే ఇంకా బాగుంటుంది ఒకళ్ళు ఇంకేదైనా చిన్న చిన్న ప్రొఫెషనల్ రిలేటెడ్ ట్రావెల్ చేయాలన్న వచ్చినా కానీ అది కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి నెక్స్ట్ ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఇందాకనే చెప్పుకున్నాను శ్లోకంలో ధనలాభం ఉంటుంది సో వాళ్ళకి సంబంధించిన అప్పుడు అంతకుముందు రావాల్సిన ధనం ఏమైనా ఉంటే వచ్చే అవకాశం ఉంది తర్వాత ఈ టైంలో నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ అవి ఇవి చేస్తే తద్వారా వాళ్ళకి ఇంకా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పాలి ఎకనామిక్ పొజిషన్ కానివ్వండి తర్వాత పొటెన్షియల్ కానివ్వండి తర్వాత ఇంక్రీజింగ్ ద ప్రాస్పరిటీ ఫైనాన్షియల్ ప్రకారంగా ఏ విధంగా చూసుకున్నా కానీ వాళ్ళకి అభివృద్ధి చాలా బాగుంటుంది అని చెప్తారనమాట ఇంకొక విషయం జాబ్కి సంబంధించిన అపార్చునిటీస్ కూడా ఏదైనా కనుక వస్తే జాబ్కి సంబంధించిన అపార్చునిటీస్ చాలా బాగుంటాయి టోటల్గా ఫైనాన్షియల్ ప్రవృత్తి బాగుంటుంది ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది జాబ్స్ బాగుంటుంది షార్ట్ జర్నల్స్ బాగుంటాయి అని చెప్పుకోవాలి తర్వాత పర్సనల్ ఫ్రెండ్లో కనుక చూస్తే సిబ్లింగ్స్తో కూడా చాలా హార్మోనియస్గా ఉంటుంది సో ఒక రకం చెప్పాలంటే అంతా బాగుంది అని చెప్పుకోవాలి వీళ్ళకి ఏమిటి కొంచెం దుర్గాదేవిని కనుక పూజిస్తే ఇంకా బాగా అవసరం ఉంటుంది తర్వాత ఊరుగా ఉన్న వాళ్ళకి పేదలకి గనక అవసరంలో ఉన్న వాళ్ళకి దానం చేస్తే ఇంకా మంచిది ఉంటుంది పిల్లలకి తర్వాత స్త్రీలకు సంబంధించిన వాళ్ళకి చాలా మంచిది అనమాట ఇంట్లో కనుక ఈ దానాలుగా అవి కనుక చేస్తుంటే చాలా బాగుంటుంది పిల్లలకు కానివ్వండి పెద్ద వాళ్ళకి కానివ్వండి స్త్రీలకు కానివ్వండి చాలా స్పీషియస్ ఉండి బాగా ఉంటుంది ఎలా దానం చేయాలి కనుక ఎవరు ఎలాంటి వాళ్ళు దానంగా పూర్గా ఉండే అవసరం వాళ్ళకు దాన ధర్మాలు కనుక చేస్తే బాగుంటుంది ఇట్లా దుర్గాదేవిని కూడా ఇల్లు పూజిస్తే ఇంకా బాగుంటుంది అని చెప్తారు బట్ ఓవరాల్గా ఇది చాలా మంచి టైం ఉంది వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం తప్పకుండా సార్ సో ఎవరైనా సరే పర్సనల్గా జాతక రీత్యా కనుక మిమ్మల్ని కలవాలి అనుకున్నా లేదా మనం ఎలాగో ప్రతి ఇంట్లో ఆస్ట్రాలజీ ఉండాలని అదే పనిగా చెప్తూ వస్తున్నాము ఆ కోర్స్ కూడా మీరు ఆఫ్లైన్ ద్వారా డిజైన్ చేయడం జరిగింది ఎవరికైనా ఆ కోర్స్ ఆన్లైన్ త్రూ బై చేయాలి అనుకున్నా ఏ విధంగా అంటారు సో మనకి ఇది రిషులు ఇచ్చిన మహా జ్ఞానం అండి ఓకే దీని ఇంపాక్ట్ ఇది ఎంత గొప్పది అని తెలుసుకోవాల్సిన ఫస్ట్ బాధ్యత ఉందండి సో ఇది తెలుసుకోవడం గురించి ఒక చిన్న కోర్స్ డిజైన్ అట్లీస్ట్ బేసిక్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ వాళ్ళు టెర్మినాలజీ అండ్ సైకాలజీ వంటి ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి చాలా బాగుంటుంది ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ ఆ టెన్ అవర్స్ కోర్స్ ఒక డిజైన్ చేసాం దాన్ని ఎన్రోల్ అయి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవచ్చు అంటే కాకుండా ఎడిషనల్గా మనం అనుకుంటే ప్రతి ఇంట్లో ఒక ఆస్ట్రాలజీ ఉండాలండి తెలుసుకోవాలి అప్పుడే లైఫ్ ఏమంటే ఎఫర్ట్లెస్ జర్నీ స్మూత్ జర్నీగా గ్రోత్ ప్రాస్పరిటీ ఉంటుందండి సో ఎవరైనా ఇండివిడ్యువల్గా ఎందుకంటే ఇది రాసొచ్చి చాలా హైయర్ లెవెల్లో చెప్పుకుంటాం బట్ ఇంకా ఇండివిజువల్గా చెప్పండి వాళ్ళ బర్త్డే టు బర్త్డే తర్వాత వాళ్ళకున్న లగ్నాన్ని బే చేసి దశాభుక్తిని బట్టి వయసుని బట్టి వాళ్ళకున్న ప్రెజెంట్ వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి మనకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆస్ట్రాలజికల్గా గైడెన్స్ అండి అలాంటి వాళ్ళకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక మనకి కనెక్ట్ అయితే వాళ్ళకి మనం హెల్ప్ చేయవచ్చు ష్యూర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో సురేష్ గారు చెప్పినట్టుగా ఎవరైనా సరే పర్సనల్గా కనుక అపాయింట్మెంట్ తీసుకొని జాతర రీత్యా మీరు కనుక మార్పులు చేయించుకోవాలనుకున్నా జాతకం చూపించుకోవాలనుకున్నా కిందస్ కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు ఇక ఫర్దర్గా ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా ఎంక్వైరీ చేయాలనుకుంటే కిందస్ కొడుతున్న కాంటాక్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ